రామహింపేట మండలం జాన్సీలింగాపూర్లో ఇటీవల నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నాణ్యత లేకుండా నిర్మించడం వలన శిథిలావస్థకు చేరుకుంది. అకాల వర్షాలకు కింద ఉన్న రోడ్డుకు గుంతలు పడ్డాయి. ఇంతకుముందు ఒకరోజు ధర్నా చేసి రైల్వే అధికారులకు నిరసన తెలుపగా రైల్వే అధికారులు వచ్చి రోడ్డును బాగు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఇప్పటికి కూడా వాళ్ళు మళ్లీ పనులు ప్రారంభించలేదు. నిత్యం వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్తూ వస్తూ ఉంటాయి. రోజు 2-3 వాహనదారులు గుంతలు పడి గాయాల పాలు అవుతున్నారు. యువకులు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించగలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ నాయకులు విజయ్ కుమార్, ప్రదీప్ గౌడ్, చింటూ, చారి, చిన్న, నవీన్ గౌడ్, గణేష్, ప్రవీణ్, సాయా గౌడ్, రవీందర్ గౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయినా సరే మాకు ఈ రైల్వే అధికారులు కూడా స్పందించి మాకు ఇంతవరకు కూడా ఒకరోజు ధర్నా లాంటి పూనుకొని చేసినా కానీ మాకు హామీ ఇచ్చారు రిపేర్ చేపిస్తామని చెప్పి, ఇంతవరకు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేరు. అయినా సరే మేము మా సొంతంగా మా యూత్ తరపు నుంచి మేము యూత్ సభ్యులము మా జేసీ పన్న సహకారంతో ఈ రోడ్డు పనులు బాగు చేసి మా సహకారంగా ఇంత మట్టి ఒప్పించి ఆ కాల్వకు ఆ కంకరను చేసేసి ఇప్పుడు ఇప్పటికైతే ప్రజెంట్ ఆటో డ్రైవర్లకు ప్లస్ బైక్ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చేయడానికి